ఎయిత్ క్లాస్ తెలుగు తెలుగు బాట సెమిస్టర్ టూ లెవెంత్ లెసన్ సమదృష్టి ఒకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది ఒకటే నలుపు మాపు చినుకు నలుపు కాదు చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు అరిచి మరీ పిల్లవనేది తూర్పు తలుపు తెరవదు గొంతు నలుపు దాని అరుపు నలుపు కాదు కలలే కదా అందమైన భవితగు పునాదులు రేయి ఒకటి నలుపు రేయి కలల నలుపు కాదు ఎదురీత కుదిగావో నది కోతలు తప్పవు ఈత ఒకటి నలుపు ఈత గెలుపు నలుపు కాదు పరుగుతోని బతుకు వెళితి పోడ్చగలవు మిత్రుడా కులం ఒకటే నలుపుని పరుగు నలుపు కాదు రెండు పాఠంలో మీకు నచ్చిన అంశాన్ని గురించి మాట్లాడండి జవాబు పాఠంలో నాకు నచ్చిన అంశం ఏదంటే కళలే అందమైన భవితకు పునాదులు అనే వాక్యం ఒక పనిని సాధించాలని ఊహించటమే కళ ఆ ఊహ బలంగా ఉండాలి అప్పుడే ఆ కళ నెరవేరడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం అప్పుడు తప్పక అనుకున్నది సాధిస్తాం అందుకే ఈ వాక్యం నాకు నచ్చింది మూడు కింది వాడిని గురించి రాయండి కంటి చూపు నిద్రమత్తు నది కోత కంటి చూపు మన దృష్టిని కంటి చూపు అంటారు మన కంటి చూపులో జాలి సహాయం చేసే స్వభావం ఉండాలి నిదుర మత్తు నిద్ర వలన కలిగే మత్తు ఇది బద్ధకానికి అజ్ఞానానికి గుర్తు నది కోత కొన్ని చోట్ల నదులు ఒడ్డును కోసి తనలో కలిపేసుకుంటుంది దీనిని నది కోత అంటారు నది ఆక్రమించటమే నది కోత ఆ ఆక్రమణను అడ్డుకునే మానవ ప్రయత్నమే ఎదురీత కింది గద్యాన్ని చదివి ప్రశ్నలను తయారు చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పేరాను చదివేసేయండి ఈ క్వశ్చన్స్ రాయండి టెస్ట్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఎయిత్ క్లాస్ చదివేరమ్మా ఈ పేరని ప్రశ్నలు రాయండి ఒకటి నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే ఎలా ఉంటుంది రెండు ఎటువంటి పిల్లలు కనిపిస్తారు మూడు పాటలు పాడే తల్లులను వేటిలో చూడవచ్చు నాలుగు నగేష్ బాబు కవితా సంపుటాలలో ఒక దాని పేరు వ్రాయండి క్రింది గద్యాన్ని చదివి నాలుగు ముఖ్యమైన వాక్యాలు రాయండి ఒకటి జిల్లేళ్ల మూడి అమ్మగారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆగస్ట్ పదిహేనున అన్నపూర్ణాలయం స్థాపించారు మీరు ఈ పేరాన్ని చదవండి అమ్మ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ పేరాని చదివేసేయండి చదివేసి వీటిని రాయండి క్రింది గద్యాన్ని చదివి నాలుగు ముఖ్యమైన వాక్యాలు రాయండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లాగా మీరు అండర్లైన్ చేసుకుని రాసుకోండి రెండు అన్ని బాధలు కంటే ఆకలి బాధ ఎక్కువ మూడు అందరూ అమ్మ చేతి ప్రసాదం ఆరగించేవారు నాలుగు నైన్టీన్ సెవెంటీ వన్లో సంస్కృత పాఠశాల స్థాపించారు పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటి సమదృష్టి కవిని గురించి రాయండి జవాబు కవిగా గాయకునిగా సాహితీవేత్తగా పైడి రేష్ బాబు ప్రసిద్ధులు వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య అల్ప పీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు రెండు కవి పాఠంలో వేటిని నలుపుతో పోల్చాడు జవాబు కవి కన్నును నలుపుతో పోల్చాడు అలాగే మేఘాన్ని అక్షరాన్ని గొంతును రేయిని ఈతను కులాన్ని కూడా నలుపుతో పోల్చాడు వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి ఒకటి గజల్ ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి జవాబు గజల్ అనే పదం గజాల్ అనే పదం నుండి పుట్టింది ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం చందో వ్యాకరణ బద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్ ఇందులో విషయ వ్యాప్తి అధికం భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది పల్లవిని మత్లా అని చరణాన్ని మక్తా అని అంటారు అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది దీన్నే తక్కలస్ అంటారు కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్